కాకతీయుల యుగం 1030 నుంచి 1323 వరకు శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశం భౌగోళికంగా తిరిగి ఏకీకృతం అయ్యింది. వీరి కాలం నాటి సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారం వినుకొండ వల్లభరాయుడు రచించిన క్రీడాభిరామం. ఆర్థిక పరిస్థితులు సిరి సంపదలతో కూడిన ఆర్థిక వ్యవస్థ అని అమీర్ ఖుస్రు మరియు రుద్రమదేవి కాలంలో మార్కో పోలో ప్రస్తావించారు. అమీర్ ఖుస్రు పుతుఫ్ ఉస్ ఖజాయిన్ అన్ గ్రంథంలో అల్లావుద్దీన్ సేనాని మాలిక్ కపూర్ ఓరుగల్లుపై దాడి చేయడాన్ని, సంపదను దోచుకున్న విధానాన్ని ప్రస్తావించాడు. వ్యవసాయం ప్రధాన వృత్తి గనుక చెరువుల నిర్మాణం ప్రాధాన్యతను సంతరించుకుంది. చెరువుల నిర్మాణం సప్త సంతానములు పాలకుటి బాధ్యతలు ఒకటిగా చెప్పబడుతుంది. కాకతీయులలో మొదటి ప్రోలరాజు కేసరి సముద్రము అనే చెరువును తవ్వించాడు. గణపతి దేవుని యొక్క సేనాధిపతి రుద్రుడు పాకాల చెరువును, రేచర్ల రుద్రుడు రామప్ప చెరువును త్రవ్వించారు. ప్రతాపరుద్రుని కాలంలో నెల్లూరు, కడప, పల్నాడు ప్రాంతములలో అడవులు పంట పొలాలుగా మార్చబడి కొత్త గ్రామాలు ఏర్పడ్డాయి. ఓరుగల్లు సువాసనలనిచ్చే బియ్యం ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది. పంట పొలాలపై కోరు అనే వ్యవసాయ పన్నును, బీడుభూములపై పుల్లారి అనే పన్ను విధించబడ్డాయి. వ్యాపారము పరిశ్రమలు మార్కోపోలో ప్రకారం మైసోలియా లేదా మచిలీపట్నం నూలు వస్త్రాలకు ప్రసిద్ధిగాంచింది. మహారాజులు సైతం గర్వించదగ్గ వస్త్రాలు తయారు అవుతున్నాయని మార్కోపోలో ప్రస్తావించాడు. ఓరుగల్లులో రత్నకంబళ్ళు, తివాచీలు, ముఖమల్ వస్త్రాలు తయారు చేయబడ్డాయి. పల్నాటి సీమ మరియు గుత్తి ఇనుము పరిశ్రమకు ప్రసిద్ధిగాంచాయి. త్రిపురాంతకంలో ఉన్న పంచలోహ స్తంభాన్ని పల్నాటి బ్రహ్మనాయుడు ప్రతిష్ఠించినట్లు పల్నాటి వీరచరిత్ర తెలుపుతోంది. నిర్మల్లో తయారైన కత్తులు డెమాస్కస్కు ఎగుమతి చేయబడ్డాయి. గోల్కొండలో వజ్రాల గనులు ఉన్నట్లు మార్కోపోలో తెలియజేశాడు. విదేశీ వాణిజ్యానికి ప్రకాశంలోని మెటుపల్లి రేవుపట్టణం, నెల్లూరులోని కృష్ణపట్నం, కృష్ణాలోని హంసలదీవి మరియు మచిలీపట్నంలు ప్రధాన కేంద్రాలైనాయి. వాణిజ్య సామాగ్రిలో భూసీ భాండము అనగా ధాన్యములు, కొలభాండము అనగా ఆవాలు, మిరియాలు, నూనెలు, మణిభాండము అనగా ముత్యాలు, పగడాలు మిగిలిన వస్తువులని వర్గీకరించబడ్డాయి. ముఖ్యమైన వర్తక శ్రేణులు నకరం, స్వదేశీ, పరదేశీ, ఉభయదేశీ, నానాదేశీ, పెక్కండ్రు. వ్రేగోలు వర్తక సంఘం 500 మంది సభ్యులతో కాకతీయ రాజ్యంలో వ్యాపారం నిర్వహించింది. యాదవులు, వర్తక సంఘం, వీరభాలంజలు కాకతీయ రాజ్యంలో వర్తకం చేసిన పరదేశీ వ్యాపారులు. నాణములలో గద్వానము అత్యంత విలువైనది. రూక అనగా వెండి నాణం మరియు చిన్నము అనగా ఇత్తడి నాణం చెలామణిలో ఉన్నాయి. సాంఘిక పరిస్థితులు మతపరంగా తొలి కాకతీయులు జైనాన్ని ఆదరించారు. వేములవాడ, బోధన్, హన్మకొండ, పొట్ల చెరువు, కొలనుపాక ముఖ్యమైన జైన క్షేత్రాలైనాయి. ప్రోలరాజు మంత్రి అయిన భౌతన భార్య మైలమ్మ హన్మకొండలో కదలాయల బసది నిర్మించింది. ప్రోలరాజు హన్మకొండ శాసనం జానేంద్ర ప్రార్థనతో ప్రారంభమవుతుంది. గణపతి దేవుని కాలం నుండి జైనం సమస్యలను ఎదుర్కొంది. సిద్ధేశ్వర చరిత్రను బట్టి హన్మకొండలోని జైనులను గణపతి దేవుడు శిక్షించాడు. గణపతి దేవుడి గురువైన విశ్వేశ్వర శివుడు 36 జైన గ్రామాలను నాశనం చేశాడు. మతపరంగా కాలముఖి శైవము బాగా ప్రచారంలోకి వచ్చింది. గణపతి దేవుని గురువైన విశ్వేశ్వర శివుడు కాలముఖి శైవంను ప్రచారం చేస్తూ గోలకీ మఠాలు అను శైవ ఆశ్రమములను స్థాపించాడు. వైష్ణవము నెల్లూరు, నందలూరు, తిరుపతి, మాచెర్ల, బాపట్ల, మంగళగిరి, సింహాచలం, శ్రీకాకుళం మరియు శ్రీకూర్మం అనగా శ్రీకాకుళం ప్రధాన వైష్ణవ కేంద్రాలైనాయి. వీరశైవ మరియు వీర వైష్ణవ శాఖల మధ్య వైరం వల్ల బలిజ కులాలు, సాతాను అను కొత్త కులాలు ఏర్పడ్డాయి. వీర వైష్ణవుల కారణంగా పద్మనాయకులు అను కొత్త శాఖ కూడా ఏర్పడ్డది. కుల సంఘాలు సమయములుగా పిలువబడ్డాయి. బ్రాహ్మణ సమయమును మహాజనులని, వైశ్య సమయమును నకరమని ప్రత్యేక పేర్లు ఇవ్వబడ్డాయి.
సాంఘిక దురాచారాలైన బాల్య వివాహం, వరకట్నం, ఓలి అనగా కన్యాశుల్కం, నిర్బంధ వైద్యం, సతీసహగమనం బలపడ్డాయి. వేశ్యావృత్తి ప్రబలిపోయినది. నాటి యువకుల ప్రవర్తనను, దురాచారాలను క్రీడాభిరామం చక్కగా వివరిస్తుంది. సమాజంలో కేవలం రాజసేవ కొరకై వినియోగించబడ్డ లెంకలు అను కొత్త సామాజిక వర్గం ఏర్పడింది. విద్యా కేంద్రాలుగా విద్యా మండపములు ఏర్పడ్డాయి. మందాడు అనగా మంథని కరీంనగర్ విశ్వేశ్వర శివుడు ఒక వేద పాఠశాలను ఏర్పాటు చేశాడు. కర్ణాటక రాజ్యాన్ని స్థాపించినవాడు సాదుతుల్లా ఖాన్, తర్వాత దోస్త్ అలీ, ఇతని కొడుకే చందా సాహెబ్, ఈతని తర్వాత అన్వరుద్దీన్. ఈయన కాలంలో 1-2 కర్ణా యుద్ధాలు జరిగాయి. బెంగాల్ ఆక్రమణ. బెంగాల్ రాజ్య స్థాపకుడు ముర్షిద్ కులీ ఖాన్, అతని తర్వాత అలీ వర్దీ ఖాన్, తర్వాత సిరాజుద్దౌలా. ఈయన 150 మందిని బంధించాడు. తర్వాత వరుసగా మీర్ జాఫర్, మీర్ ఖాసం, నజరత్ బెంగాల్కు రాజ్యస్థాపకులుగా ఉన్నారు. బెంగాల్లో రాజ్యం స్థాపించింది ముర్షిద్ కులీ ఖాన్. ఆ తర్వాత షుజావుద్దీన్, సర్ఫ్ రాజ్ ఖాన్, అలీ వర్దీ ఖాన్లు ఇతని తర్వాత నవాబులుగా పనిచేశారు. భాషా సాహిత్యం. సంస్కృతంలో శాసనములు విస్తృతంగా లెక్కించబడ్డాయి. పాకాల శాసన రచయిత అయిన కవిచక్రవర్తి గణపతి దేవుని ఆస్థాన కవి. కాకతీయ రుద్రుడు స్వయంగా నీతిసారంను సంస్కృతం మరియు తెలుగులోనూ రచించాడు. ప్రతాపరుద్రుని ఆస్థాన కవి అయిన అగస్త్యుడు బాలభారతం మరియు సంకీర్తి కౌముది అను ఖండకావ్యాలు రచించాడు. నాటి కౌలలోకెల్లా అగ్రగణ్యుడు ప్రతాపరుద్రుని కొలువుకు చెందిన విద్యానాథుడు ప్రతాపరుద్ర యశ్వభూషణం అను అలంకార గ్రంథాన్ని రచించాడు. దేశీ కవిత ఉద్యమము శివకవులతో ప్రారంభమైంది. ఈ ఉద్యమానికి ఆద్యుడు పాల్కోరి సోమనాథుడు. పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం అనే ద్విపద కావ్యాలను, అనుభవసారం అనే పద్యకావ్యాన్ని మరియు విషదీప శతకంను రచించాడు. సోమనాథుని యొక్క ద్విపద కావ్యాలే తెలుగు భాషలో మొదటి స్వతంత్ర కావ్యాలైనాయి. తిక్కన శిష్యుడైన మారన మార్కండేయ పురాణాన్ని తెలుగులో రచించాడు. కేతన తెలుగులో రచించిన దశకుమార చరిత్ర మొదటి కథాకావ్యంగా ప్రసిద్ధిగాంచింది. అదేవిధంగా కేతన ఆంధ్ర భాషాభూషణం అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని కూడా రచించి వ్యాకరణం లేని లోటును తీర్చాడు. మంచన కేయూర బాహు చరిత్రను రచించాడు. బద్దెన నీతి శాస్త్ర యుక్తావళి మరియు సుమతి శతకాన్ని రచించాడు. శివదేవుడు పురుషార్థ సారం రచించాడు. త్రిపురాంతకుడు సంస్కృతంలో రచించిన వీధి నాటకం ప్రేమాభిరామం ఆధారంగానే వినుకొండ వల్లభరాయుడు తెలుగులో క్రీడాభిరామం రచించాడు. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం తెలుగులో మొదటి ద్విపద కావ్యంగా గుర్తింపబడ్డది. సంగీతం, నృత్యం. ఈ రెండు లలిత కళలు గణనీయంగా అభివృద్ధి చెందినట్లు కాకతీయుల శిల్పకళలో కనిపిస్తుంది. జయవసేనాని వాద్య రత్నావళి, నృత్య రత్నావళి మరియు గీత రత్నావళి అను సంగీత నాట్య గ్రంథాలను రచించాడు. వాస్తు, శిల్పం. కాకతీయుల గుర్తు స్తంభ తోరణాలు. కాకతీయుల ప్రోలరాజు కాలంలో హన్మకొండలోని సిద్ధేశ్వర ఆలయము, పద్మాక్షి ఆలయము, ఓరుగల్లులోని స్వయంభూ శివుడు ఆలయాలు మరియు కేశవాలయమును నిర్మించారు. ఎత్తైన అధిష్టానములపై నిర్మాణములు, సుందరమైన శిల్పములతో మరియు నగీషీతో కూడిన స్తంభములు, స్తంభ తోరణములు కాకతీయుల వాస్తుశైలిలో ముఖ్య లక్షణాలు. క్రీస్తుశకం 1162 కాకతీయుల రుద్రుడు హన్మకొండలో 1000 స్తంభాల గుడిని నిర్మించాడు. నాటి శిల్పకళా ప్రావీణ్యానికి ఇది ప్రధానమైన ఉదాహరణ. రామప్ప చెరువుగట్టున రేచర్ల రుద్రుడు నిర్మించిన పాలంపేట దేవాలయం కాకతీయుల నిర్మాణంలోకెల్లా అత్యంత అందమైనది. ఈ నిర్మాణాలను చేపట్టిన శిల్పి చంద్రభూషణుడు. నీటిలే తేలే ఇటుకలను కూడా ఈయనే సృష్టించాడు. చిత్రలేఖనం. ఓరుగల్లులో 1500 మంది చిత్రకారులు ఉన్నట్లు ప్రతాప చరిత్ర తెలియజేస్తుంది. ప్రతాపరుద్రుని ఆస్థానానికి చెందిన మాచర్లదేవి ఓరుగల్లులో చిత్రశాలను నిర్మించింది. ప్రజలకు ముఖ్యమైన వినోదం తోలుబొమ్మలాట.